అనపర్తి మండలం వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ సమావేశం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో విజయానికి బూత్ కమిటీల కీలకమని, రాబోయే ఎలక్షన్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను సవరించుకుని ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు వెళ్ళాలి అని, అనుకున్న సమయం కంటే ముందుగానే ఎలక్షన్లు వస్తాయి, ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రతి నెల మొదటి వారంలో మండల సమావేశం ఉంటుందని, ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, పడాల శ్రీనివాసరెడ్డి, పులగంబులిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేను ఒక చిన్న పరిచయ కార్యక్రమం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఒక 15 రోజుల్లో ఆఫీస్ కూడా తరలి అవుతుంది కాబట్టి మా కార్యక్రమాలన్నీ కూడా ఆఫీస్ దగ్గర మనం నిర్వహించుకోవచ్చు. దానికి ఒక ఇన్ఛార్జ్ కావాలి కాబట్టి మనం గంగిరెడ్డి గారని, ఆయన అంతకుముందు ఎక్కువలు పెదపూడి మండలాల్లో కూడా వర్క్ ఇన్స్పెక్టర్గా చేశారు, అరెండు మండలాల్లోనూ కూడా అన్ని గ్రామాలకు కూడా ఏం చేశారు, రిటైర్ అయి ఉన్నారు. అటువంటి వ్యక్తి ఉంటే ఈయన అఫీషియల్ వర్క్ రిటర్న్కి అంతా కూడా డ్రాఫ్టింగ్ అంతా బాగుంటుందని ఆయన అడగడం, ఆయన కూడా దీనికి అంగీకరించి వచ్చినందుకు ఒకసారి ఆయన మీ అందరికీ కూడా పరిచయం ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్. తర్వాత ఈ బూత్ కన్వీనర్లు పోయినసారి పోయిన ఎలక్షన్కి అసలు మనకి బూత్ కమిటీలు అంటూ లేవు. ఒక రకంగా మనం దెబ్బతింటానికి కారణం కూడా బూత్ కమిటీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి అనపర్తి మండలం బూత్ కన్వీనర్ల మీటింగ్, దీనికి బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులందరినీ కూడా మీటింగ్ ఆహ్వానించాం. మరియు బూత్ కన్వీనర్ల యొక్క విధి విధానాలన్నీ కూడా వారికి వివరించి చెప్పడం కూడా జరిగింది. వారందరూ కూడా తమ సెక్షన్ కలిగిన పార్టీ కార్యకర్తలకు వారందరూ కూడా కృషి చేసి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి వారందరూ కూడా కృషి చేస్తారని సందర్భంగా వారందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. ఆ విధంగానే వారందరూ కూడా కృషి చేస్తామని, చిత్తశుద్ధిగా పనిచేస్తామని బూత్ కమిటీ కన్వీనర్లు నాయకులు కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది.